హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట. ఆడబిడ్డ కోసం 15 సార్లు గర్భం దాల్చింది ఓ మహిళ. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఎక్కువగా మగబిడ్డ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు దంపతులు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఘటనలు తెర మీదకి రావడం ఎన్నో చూశాం. కానీ ఇక్కడ ఒక దంపతులు రూట్ ఇస్ సపరేట్. వరుసగా మగపిల్లలు పుడుతున్నప్పటికీ సంతృప్తి చెందకుండా తమకు ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్ల కావాల్సిందే అనే ఉద్దేశంతో ఏకంగా 15 సార్లు పిల్లలు కనేందుకు ప్రయత్నించారు ఇక్కడ దంపతులు. ఓ మహిళ 15 సార్లు గర్భవతి కాగా 15వ సారి ఆడపిల్ల పుట్టింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని మిజిగాన్కి చెందిన జాయ్ కతేరు దంపతులకు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. కానీ వారికి మొదటి కాన్పులో అబ్బాయి జన్మించాడు. దీంతో ఆడపిల్ల కోసం మరోసారి ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అబ్బాయి. ఇలా ప్రయత్నిస్తూ ఏకంగా 15 సార్లు కనేందుకు ప్రయత్నించారు సదరు దంపతులు. 14 సార్లు ఏకంగా మగపిల్లలు పుట్టాక 15వ సారి వారి కోరిక నెరవేరింది. ఆడపిల్ల పుట్టింది. దీంతో వారి ఆనందానికి మాటలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాట ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎలాంటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.